हाय फ्रेंड्स, बीएसएफ ट्रेडमैन अंडर फिजिकल नीचे एंडिंग मेडिकल वर्क जरिए पूर्ति प्रोसेस वीडियो एक्सप्लेन वीडियो रनिंग अंड एग्जाम अंड मेडिकल इवीं एला कंडक्टो दाख संबंधी पूर्ति डीटेल वीडियो एक्सप्लेन नीन 2018-19 नोटिफिकेशन फोटो इधी अंड 2019-20 जगह नोटिफिकेशन फोटो ना चैनल का फर्स्ट टाइम चूस्टे चैनल सब्सक्राइब चेक चैनल लेटेस्ट स्टेट एंड सेंट्रल गवर्नमेंट जॉब नोटिफिकेशन अपलोड चेयर जरूरत वीडियो लाइक चेक शेयर चेयर। हाय फ्रेंड्स, नेने वीडियो बीएसएफ जगे प्रति फिजिकल नीचे अंड लास्ट मेरिट लिस्ट वरकू जगे प्रोसेस एक्सप्लेन नाकते नीन लास्ट टू टाइम्स वरसा जगह 2 संवत्सरालते भर्ती जरगे जरूरत नहीं 2 संवत्सराल भर्ती सेलेक्ट जी अंदर अप्लीकेशन इप्ड दाकते ऑफलाइन प्रोसेस इप्ड दी ऑनलाइन अच्छे चयन जरिए इदे फर्स्ट टाइम बीएसएफ ट्रेड में ऑनलाइन चयन अंदर स्टार्टिंग मन फिजिकल उ फिजिकल वी 5 km रनिंग स्टार्टिंग नैन लास्ट 2 times ये वेरिफिकेशन अम चूड़ा लास्ट मैं पेट अप्लीकेशन अंड मैं ఐడెంటిటీ प्रूफ चूसी लपल्ल के पंस्तर लपल्ल के पंपी ఐటీ चूड़ जरूरत ఐటీ चूस तरह ఐటీ क्वालिफाइन वाली रनिंग के जरूरत ओडिशा रे प्लेस उन्ई 5 km रनिंग रोड उ लास्ट टाइम बिफोर इयर लास्ट इयर अच्छे फस्ट रोज उल्लते डायरेक्ट 5 km रनिंग रोड जरिए फस्ट रोज अंड रेडो रोज नीचे వేరే రోడ్ అయితే మార్చాల్ జరిగింది ఆ రోడ్ అయితే 2.5 ఉంటది మనం వెళ్ళి 2.5 వెళ్ళి మళ్ళీ 2.5 బ్యాక్ రావాలి అంత లాస్ట్ 2018 జరిగిన సెలక్షన్ కి అయితే ఓన్లీ 5 km డైరెక్ట్ రోడ్ 5 km అయితే పెట్టడం జరిగింది అండ్ ఫిజికల్ అయిన వాళ్ళు అయితే రన్నింగ్ అయిన వాళ్ళు తీసుకొచ్చి తర్వాత బాడీ కొలుస్తారు బాడీ తర్వాత మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో మన లెఫ్ట్ థంబ్ అయితే పక్కా తీసుకుంటారు ఆ లెఫ్ట్ థంబ్ తీసుకున్నదైతే ఎలా ఉంటదంటే ట్రేడ్ టెస్ట్ కంటే ముందు లెఫ్ట్ థంబ్ తీసుకుంటారు ఆ లెఫ్ట్ థంబ్ మనం ఇప్పుడు ఎగ్జామ్ కి వెళ్ళినా మెడికల్ కి వెళ్ళినా మన జాబ్ కి వెళ్ళినా ఇంకా లెఫ్ట్ థంబ్ అలా ఉండిపోద్ది అండ్ అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత బాడీ హైట్ ఎన్ని చెక్ చేస్తారు మళ్ళీని ఇవి అయిపోయిన తర్వాత అయితే ట్రేడ్ టెస్ట్ పెట్టడం అయితే జరుగుతుంది ట్రేడ్ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి అయితే అంటే డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది డే లాస్ట్ టైం అయితే లాస్ట్ 2 times అయితే డేట్ అయితే ఎంటనే ఇచ్చేశారు ఈసారి అయితే ఆన్లైన్ కనుక టైం అయితే పడుతుంది అండ్ ఎగ్జామ్ డేట్ ఇచ్చిన తర్వాత ఫిజికల్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది ఎగ్జామ్ వచ్చి 100 marks అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది క్వశ్చన్ పేపర్ అందులో రీజనింగ్ 25 అర్థమెటిక్ 25 జీకే 25 అండ్ ఇంగ్లీష్ 25 marks నెగిటివ్ మార్కులు అయితే లేవు ఎవరైతే బాగా చదువుకొని క్వాలిఫై అవుతారో వాళ్ళైతేనే ఇందులో సెలెక్ట్ అవుతారు మిగతా వాళ్ళు మనం చదువుకుంటే ఎల్లి ఎగ్జామ్ రాద్దాం అనుకుంటే మన అమాయకత్వమే ఎందుకంటే చదువుతేనే అవుతాం ఎగ్జామ్ క్వాలిఫై అవుతాము నెగిటివ్ మార్కులు అయితే లేవు బాగా ఎవరైతే చదువుతారో వాళ్ళైతే క్వాలిఫై అవడం అయితే జరుగుతుంది అండ్ ఎగ్జామ్ కూడా ఒడిశాలోనే జరుగుతుంది ఇప్పుడు ఫిజికల్కి కొంతమంది బెంగళూరు కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది కానీ బెంగళూరులో ఫిజికల్ అయినా ఎగ్జామ్ అయితే మటుకి ఒడిశాలోనే వాళ్ళకైతే కండక్ట్ చేస్తారు ఎందుకంటే మన ఏపీ తెలంగాణ ఒడిశాకి కొరద రోడ్లోనే ఇవ్వడం అయితే జరిగింది నోటిఫికేషన్లో కూడా కనుక అండ్ ఎగ్జామ్ మెడికల్ కూడా ఒడిశాలోనే కండక్ట్ చేస్తారు బెంగళూరులో అయితే కండక్ట్ చేయరు ఆ ఎగ్జామ్ పాస్ అయిపోయిన తర్వాత మెడికల్ అయితే ఉంటుంది మెడికల్ ఫస్ట్ మెడికల్ అయితే ఒడిశాలోనే జరుగుతుంది మనం ఎక్కడ రన్నింగ్కి వెళ్ళామో ఎక్కడ ఫిజికల్కి వెళ్ళామో అదే ప్లేస్లో అయితే మెడికల్ అయితే కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ కూడా అక్కడే ఉంటుంది కురదలోనే ఆ దగ్గరలోనే లాస్ట్ టైం అయితే ఒక కాలేజ్ ఇవ్వడం జరిగింది 2018లో అయితే కాలేజ్ ఇచ్చారు అండ్ 2020లో అయితే ఆ పక్కనే యూనిట్ పక్కనే ఒక స్కూల్ ఉంటే స్కూల్ అయితే కండక్ట్ చేయడం జరిగింది ఇది అయిపోయిన తర్వాత మెడికల్ మనం అయితే ఎక్కడ సెలెక్ట్ అయ్యామో అక్కడే మెడికల్ అయితే కండక్ట్ చేస్తారు అదే ప్లేస్లో కండక్ట్ చేయడం జరుగుతుంది ఒకవేళ కానీ రీమెడికల్ రాసిలా ఉంటే 2018-19లో జరిగిన భర్తీకి అయితే రీమెడికల్ ఏమో జోధ్పూర్ ఇచ్చారు ఇప్పుడైతే జోధ్పూర్ కాకుండా
నేను లాస్ట్ టైం అయితే ఫస్ట్ జోధ్పూర్ ఇచ్చారు, ఇప్పుడైతే నేను మా అన్న 2020లో రీమెడికల్కి అయితే పంజాబ్ జలాంధర్ ఇచ్చారు, జలాంధర్ హెడ్ క్వార్టర్స్లో. మెడికల్ అయిపోయిన తర్వాత ఒక 45 డేస్లో మన రిజల్ట్ వస్తుంది, రిజల్ట్ వచ్చిన తర్వాత జాయినింగ్ లెటర్లు అవి వస్తాయి. మీరు ఫిజికల్కి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, 5 km రన్నింగ్ చాలా సింపుల్గా ఉంటుంది, 5 km ప్రాక్టీస్ చేయండి. మీరు రన్నింగ్ 25% రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తే 100% మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే రన్నింగ్ మన మీద సెలక్షన్కి వెళ్ళామా, మన ఇంట్లో దెబ్బతున్నారా అని మన సెలక్షన్కి వెళ్ళేలా ఉంటే దానివల్ల యూజ్ లేదు. ఒకవేళ మీరు ఎగ్జామ్ రాయగలను, ఎగ్జామ్ పక్క క్వాలిఫై అవ్వగలను నమ్మకం ఉంటేనే మీరైతే ఫిజికల్కి రండి. ఎందుకంటే అందరూ వెళ్ళేట్టు మనము వెళ్ళిపోయాము, రన్నింగ్ వేసాము, గొప్ప కోసం అది ఏం రావద్దు. మన అట్లా ఫోటో తీసుకొని లవర్కి పంపించడానికి, అలాంటి ఆ గొప్పల కోసం ఫేస్బుక్లో పోస్ట్ పెట్టుకోవడానికి అయితే మీరు సెలక్షన్కి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టైం బొక్క, మీ వల్ల బాగా చదివిన వాళ్ళకి కాంపిటీషన్ ఇచ్చే ఎక్కువ వచ్చేది. కనుక మీరు చదివి నేను రాయగలను, నేను పక్క జాబ్ కొట్టగలను నమ్మకం ఉంటేనే వెళ్ళండి. అండ్ ట్రేడ్ టెస్ట్ విషయానికి వచ్చేలా ఉంటే, ట్రేడ్ టెస్ట్ నేను వెళ్ళిన ఫస్ట్ టైం అయితే నాకు చపాతీ చేయమన్నారు, చపాతీ అది 2018-19 అయితే చపాతీ చేయమన్నారు. చపాతీ చేసిన తర్వాత కాల్చాలి, అంటే చపాతీ అంటే చపాతీలే కాదు, ఆయిల్ కాదు, పులక కాల్చాలి. పులక కాల్చిన తర్వాత నన్నైతే కూరగాయలు కట్ చేయమన్నారు, నాకు బంగాళదుంప అండ్ ఉల్లిపాయ ఇచ్చారు, ఉల్లిపాయ అయితే కట్ చేశాను. అండ్ లాస్ట్ 2019-20లో జరిగిన దానికైతే నేనైతే అక్కడ మెటీరియల్ పెట్టారు, అంటే మసాలా సామాన్లు అవి పెట్టారు, వాటి పేర్లు అయితే చెప్పమన్నారు. ఆ పేర్లు చెప్పిన తర్వాత వాళ్ళు చపాతీ పిండి వండలు చేయమన్నారు, వండలు చేసి చపాతీ రుద్దమన్నారు ప్లేట్ మీద, అది చేస్తే పాస్ చేయడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ 2 టైమ్స్ ఒడిశాలో జరిగిన 2 టైమ్స్ ఏ అక్కడ యూనిట్ అయితే రెడీ అవ్వలేదు, దానివల్ల రేట్ సింపుల్గా పెట్టడం మీద జరిగింది. ఈసారి అయితే యూనిట్ పక్క పూర్తి అయిపోయింది, కనుక ట్రేడ్ టెస్ట్ పెట్టేలా ఉంటే కొంచెం టఫ్గానే పెట్టచ్చు, అది మన లక్ మీద ఆధారపడి ఉంటుంది. ట్రేడ్ టెస్ట్ పక్కగా చేయగలను, పాస్ అవ్వగలను అనుకుంటే మీరు ఇంటికాడ కొంచెం ప్రాక్టీస్ చేయడం మంచిది, కూరగాయలు కట్ చేయడం అండ్ చపాతీ చేయడం, కాల్చడం అది పులకాలగా. నాటికంటే ఇంకో ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి, ఒకటే బ్రోకర్స్ అనేది సొల్లు. అసలు అక్కడ అయితే ఎవడు ఏమీ పీకలేడు, ఏమీ చేయించలేడు. ఎందుకంటే నాకు ఫస్ట్ నేను 2018-19లో జరిగిన సెలక్షన్కి అయితే నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు ఫిజికల్ చేసిన బెటాలియన్ నేమ్ 65 నాకు ఫిజికల్ చేశారు. దాని తర్వాత 85 నాకు ఎగ్జామ్ కండక్ట్ చేశారు, అండ్ 102 అంతో నాకు మెడికల్ చేశారు. లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు నాకు ఫిజికల్ చేసింది 105 బెటాలియన్, ఎగ్జామ్ చేసింది 92, అండ్ మెడికల్ చేసింది జలంధర్ నుంచి వచ్చిన హెడ్ డాక్టర్ ఒకడు వచ్చాడు, అతను ఓన్లీ అతను హెడ్ ఆఫీస్ నుంచి వచ్చాడు, హెడ్ క్వార్టర్స్ అంటే జలంధర్ పంజాబ్కిలో ఉన్న ఒక హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చారు. హెడ్ క్వార్టర్స్ అంటే అక్కడ పంజాబ్ మొత్తానికి అక్కడ ఒక క్యాంప్ ఉంది, ట్రైనింగ్ సెంటర్, అక్కడి నుంచి అయితే రావడం జరిగింది. ఎందుకంటే నేను మళ్ళీ రీమెడికల్కి పంజాబ్ వెళ్ళినప్పుడు నేను అతను అక్కడ కలిశాను, ఎవరు ఎవరికి ఏమి హెల్ప్ చేయరు. లాస్ట్ ఇలాగే అనంతపూర్ సాయి డిఫెన్స్ అకాడమీ అని ఒక డిఫెన్స్ అకాడమీ ఉండేది, అతను నేను ఇది చేస్తాను అది చేస్తానని చెప్పి వాళ్ళు వచ్చి మా దగ్గర నుంచి మార్క్ లిస్టులో చాలామందిని అడిగారు, ఫామ్ నింపండి మీరు మా దగ్గరికి వచ్చినట్టు అని చెప్పి చాలామంది నింపారు. వాడు పెద్ద సొలు చెప్పాడంటే మామూలుగా కాదు, అలాగే నాకు తెలిసిన ఒక 60 మంది వాడి దగ్గరికి వెళ్ళి వాడికి రీమెడికల్ లెటర్లు వాడి చేతిలో పెట్టారు. వాడు ఏం చేశాడంటే నేను మీ లెటర్లు మీను మొత్తం పంపిస్తానని చెప్పేసి రీమెడికల్ లెటర్లు పంపించకుండా రీమెడికల్కి ఆడి దగ్గర ఉన్న అబ్బాయికి తనకే గొడవ అయిందని చెప్పి ఆ రీమెడికల్ లెటర్లు మొత్తం చింపేశారు. ఆ 50 మంది ఎవడు మెడికల్కి వెళ్ళలేదు. బోకర్లు నమ్ముకున్న వల్ల అక్కడ ఏమి ఉపయోగం లేదు, బోకర్లు ఎవడు ఏమీ చేయడు, అదంతా ఫేక్ న్యూస్, అది సొల్లు. మీరైతే బోకర్ల పేరైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. బోకర్లు అనేది కొన్ని రోజుల క్రితం, ఇప్పుడైతే బోకర్లు అనేది ఏమీ లేదు. మీ ఓన్గా మీ టాలెంట్ ఉంటేనే అవుతుంది, మీ టాలెంట్ లేకపోతే ఏది అవ్వదు. మీరు మిమ్మల్ని నమ్ముకోండి, ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు. ఎవరిని నమ్ముకుంటే మటుకి మీరు సెలక్షన్కి అయితే రావాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నేను 2 సంవత్సరాలు అలాగే బొక్కలో పడ్డాను, నేను ఫస్ట్ టైం అలాగనుకున్నాను, సెకండ్ టైం అలాగనుకున్నాను, కానీ బోకర్లు ఎవరు ఏమి చేయడు. మీరు నువ్వు 2 సంవత్సరాలు వెళ్ళావు కదా, ఎందుకు అవ్వలేదు బ్రో అంటారు. నా దరిద్రం ఏంటంటే నేను ఫస్ట్ నుంచి తెలియని వీడియో
నాకు ఇంగ్లీష్ ఇప్పటికే కూడా చదవడం రాదు. అన్నీ బాగా చదివి ఇంగ్లీష్ బాగా వచ్చి అన్నీ చేస్తేనే ఎగ్జామ్ రాయగలం. నాకు ఇంగ్లీషు మ్యాథ్స్ మొత్తం వీక్. మన దగ్గర ఏంటంటే మనకు చిన్నప్పుడు ఎవడు చెప్పుకోలేడు మన కనుక మన లైఫ్ ఎలా అయిపోయింది. మీ ఫ్రెండ్స్ చెప్తున్నాను బాగా చదువుకుంటేనే ఈ రోజుల్లో అవుతుంది. డబ్బులు ఉంటే డబ్బు ఎవరక్కలు డబ్బులు నేను కడేస్తాను అనుకుంటాం, కానీ డబ్బులు కట్టడం వల్ల కూడా జాబ్ వస్తుంది అనుకుంటే అది గుడ్డితనమే. చదివితే జాబ్ వస్తుంది, చదవకపోతే జాబ్ రాదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్ వచ్చిన వాళ్ళందరికీ. మీకు అక్కడ ఏమన్నా ప్రాబ్లం అయితే అక్కడ ఏమన్నా హెల్ప్ కావాలంటే నా నెంబర్ కింద పెడతాను, నా నెంబర్కి ఫోన్ చేయండి. నేను మ్యాక్సిమం అక్కడే ఉంటాను. మీకు ఏదైనా ఎమర్జెన్సీ లేదా సర్టిఫికేట్ లేదా ఏమన్నా కావాలంటే వాటి కోసం ఏ ప్రాబ్లం ఉన్నా నాకైతే ఫోన్ చేయండి. ఎందుకంటే నా లైఫ్ నాకు ఎలాగో ఉపయోగపడలేదు, నా వల్ల ఇంకొకరికైనా ఉపయోగపడితే బెస్ట్ అనుకుంటున్నాను. కనుక మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే నాకైతే కాంటాక్ట్ చేయండి నా నెంబర్కి. మీకు ఏ డౌట్ ఉన్నా ఏ టైంలో ఫోన్ చేస్తే నేను మీకు హెల్ప్ చేస్తాను. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.